హాయ్ హలో, వెల్కమ్ టు దివ్యా రివ్యూస్. లేటెస్ట్ తెలుగు సీరియల్ రివ్యూస్ అండ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇక ఈరోజు రాధమ్మ కొత్తరు ఎపిసోడ్లోకి వెళ్తే, ఇక అమ్మవారు మరియు అక్షర మరియు అరవింద్ ముగ్గురు కూడా పూజ దగ్గర కూర్చుంటారు. ఇక అక్షర ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అక్కడే కూర్చున్న అమ్మవారు అనగా రాశి క్యారెక్టర్, ఇక ఆవిడ ఏంటమ్మా ఏదో సందిగ్ధంలో ఉన్నట్టున్నావు, కోరికలు నెరవేరుతాయా లేదా అని ఆలోచిస్తున్నావా అని అడుగుతారు. ఇక వెంటనే అక్షర, అంటే అది సంతాన లక్ష్మి వ్రతం చేస్తున్నాను కదా, కానీ వదిన లేకుండా అని ఆలోచిస్తున్నాను అని అక్షర అంటుంది. ఇక వెంటనే ఆవిడ, అవును మీ వదిన రావడం కుదరదు కదా, అలా అని ఈ వ్రతం అవుతుందో లేదో, నీ కోరిక నెరవేరుతుందో లేదో అని నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు? ఇక స్వచ్ఛమైన నీ మనసుకు ప్రతీకే ఆ తెల్ల కాగితం, ఇక గెలుపుకు చిహ్నం ఆ పసుపు, ఇక సంకల్పానికి సూచిక ఆ కుంకుమ, ఇక వీటన్నిటినీ కలిపి ఆ కాగితం మీద నీ కోరికను రాసి ఉంచావు కాబట్టి నీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది అని ఆవిడ అంటుంది. ఇక వెంటనే అక్కడే ఉన్న కాశీనాథ్, అయితే నా కూతురు రావాల్సిన అవసరం లేదా అమ్మ అని అంటాడు. ఇక వెంటనే ఆవిడ, ఎందుకు అవసరం లేదు, రావాల్సిన అవసరం ఉంది, కానీ ఆవిడే రావనవసరం లేదు. ఇక ఆ అమ్మాయి కట్టుకున్న ఒక చీరను తీసుకొచ్చి ఇక్కడ పెడితే చాలు, ఇక ఆ అమ్మాయి ఉన్నట్టు సరిపోతుంది కదా పంతులు గారు అని చెప్పి పంతులు గారిని అడుగుతుంది ఆవిడ. అవునమ్మా అని అంటాడు. ఇక వెంటనే అక్షర, ఉండండి ఇప్పుడే తీసుకువస్తాను అని చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక వెంటనే అరవింద్, ఇంతకీ మీ పేరేంటండి అని ఆవిడని అడుగుతాడు అరవింద్. ఇక వెంటనే ఆవిడ, నా పేర్లు చాలానే ఉన్నాయి, ఇక దుర్గా విజయ ఇలా నా పేర్లు చాలానే ఉన్నాయి అని ఆవిడ చెప్తుంది. ఇక వెంటనే అరవింద్, ఓహో మీ వాళ్ళందరూ కూడా అమ్మవారిని బాగా కొలుస్తారనుకుంటా, అందుకే అన్ని పేర్లు పెట్టారు అని అరవింద్ అంటాడు. కానీ వెంటనే ఆవిడ, కాదు ఇక నన్ను కొలిచే వాళ్ళే అలాంటి పేర్లు పెట్టారు అని చెప్పి ఆవిడ అంటుంది. ఇక అరవింద్కి ఏమీ అర్థం కాదు. ఇక ఇంతలోనే పురందరి కూడా ఇక అక్షర చెప్పినట్టుగా ఇక ఆటోలో వస్తూ ఉంటుంది. ఇక ఇంతలోనే అక్షర వాళ్ళ వదిన కట్టుకున్న చీరను తీసుకువచ్చి అమ్మ ఆవిడకు ఇస్తుంది, ఇదిగోండి అని ఇస్తుంది. ఇక వెంటనే ఆవిడ ఇక ఆ చీరని అలా పట్టుకుంటుంది. ఇక ఇదిలా ఉండగా ఆవిడ ఆ చీరని ఎప్పుడైతే అలా పట్టుకుంటుందో ఇక పురందరికి ఏదో అయినట్టుగా కళ్ళు తిరిగినట్టుగా మైకంగా అవుతుంది. ఇదేంటి నాకు ఇలా అవుతుంది అని చెప్పి పురందరి ఒకవైపు అక్కడ అనుకుంటూ ఉంటుంది ఆటోలో. ఇక ఇదిలా ఉండగా పూజ మొదలు పెట్టమంటారా అమ్మ అని చెప్పి ఇక పంతులు గారు ఆ వచ్చిన ఆవిడని అడుగుతాడు. ఇక వెంటనే ఆవిడ మనసులో ఇదేదో ఆగేలా ఉంది అని చెప్పి మొదలు పెట్టండి అని అంటుంది. ఇక ఇంతలోనే ఆగండి ఆపండి అని చెప్పి భుజమ్మ వచ్చి ఆరుస్తుంది గట్టిగా. ఇక వెంటనే అక్షర, అంటే అత్తయ్య గారు అని అంటుంది. ఇక వెంటనే భుజమ్మ, నువ్వు నోరు నువ్వు మాట్లాడకు, అయినా అసలు నువ్వు చేసిందంతా చేసి ఇప్పుడు ఈ నాటకాలు ఏంటి అని అంటుంది. ఇక వెంటనే కాశీనాథ్, అసలు అక్షర ఏం చేసింది భుజమ్మ అని అంటాడు. ఇక వెంటనే భుజమ్మ, మీరు నమ్మకపోయినా నేను మాత్రం నమ్ముతాను, మీకు తెలుసో తెలీదో, కానీ ఇదే మన కూతురి ప్రెగ్నెన్సీ పోవడానికి కారణం. చేసిందంతా చేసి ఇప్పుడేదో సంతాన లక్ష్మి వ్రతం చేస్తున్నట్టు, దాని మేలేదో కోరుకుంటున్నట్టు ఇప్పుడు చేస్తుంది ఏంటి? ఇక దీని కళ్ళబుల్లి కబుర్లు ఎవరు నమ్ముతారు? ఇది చేసేది, దీని మనసులో ఉండేదంతా కూడా దురుద్దేశం, బయటకు చూపించేదే సదుద్దేశం. దీన్ని నా కూతురి మేలు కోరి చేస్తున్నానో అని చెప్పి బిల్డప్లు ఇస్తుంది, ఇక దీన్ని ఎవడ నమ్ముతాడు అని చెప్పి భుజమ్మ గట్టిగట్టిగా అరుస్తుంది. ఇక ఈ మాటలన్నీ వింటున్న అక్కడే కూర్చున్న అమ్మవారు భుజమ్మని చూస్తూ ఉంటుంది. ఇక భుజమ్మ అక్షర దగ్గరకు వచ్చి, లేవేలే నువ్వు చేసే దాంట్లో నా కూతుర్ని ఇన్వాల్వ్ చేయకు, ఇక నా కూతురు జీవితం ఏదో బాగు చేస్తున్నాను అని చెప్పి, ఇక నువ్వు నాటకాలు పడద్దు, ఇక ముందు ఇక్కడ నుంచి లెగవే అని చెప్పి అంటుంది భుజమ్మ. నువ్వు లెగవే, నీ నాటకన పూజ నువ్వే చేసుకో, నా కూతుర్ని దీంట్లో కలపకు, ఇక అంతా అమ్మవారు చూస్తూనే ఉన్నారు, నువ్వు ఇలాంటి నటనలు చెయ్యకే అని చెప్పి భుజమ్మ అంటూ ఉంటుంది. ఇక వెంటనే అక్కడే కూర్చున్న అమ్మవారు ఇంకా చూస్తూనే ఉన్నా అని అంటుంది. ఇక వెంటనే భుజమ్మ, నువ్వెవరు నాకు చెప్పడానికి, నువ్వు చూసేదేంటి, నేను చెప్పేది అమ్మవారికి అని చెప్పి అంటుంది భుజమ్మ. ముందు వచ్చిన పని చూసుకుని వెళ్ళండి అని భుజమ్మ అంటుంది. ఇక వెంటనే పక్కనే ఉన్న శృతి, మీకు మా అత్తయ్య గురించి పూర్తిగా తెలియదనుకుంటా, నేను మా అత్తయ్య గురించి తెలియకుండా మీరు మాట్లాడుతున్నారు అని చెప్పి ఆవిడ
శృతి అంటుంది. ఇక వెంటనే ఆవిడ, నేను కూడా అదే చెప్తున్నాను, ఇంకా మొత్తం జరిగేదంతా కూడా చూస్తున్నాను వింటున్నాను అని అంటుంది ఆవిడ. ఇక వెంటనే బుజ్జమ్మ, నేను చెప్పేది దుర్గమ్మకు అని అంటుంది. నేను చెప్పేది కూడా అదే, నువ్వు దుర్గమ్మకు చెప్పేదంతా దుర్గమ్మ చూస్తున్నారు అని అంటున్నా అని ఆవిడ అంటుంది. ఇక మీరు వచ్చిన పని మీరు చూసుకోండి, ముందు అసలు నువ్వు లెగవ్వే, అసలు నువ్వు ఇక్కడ కూర్చొని పూజ చేయడానికి నీకు అసలు హక్కు లేదు అని చెప్పి బుజ్జమ్మ అంటూ ఉంటుంది. ఇక వెంటనే అక్కడే కూర్చున్న అమ్మవారు ఇలా అంటారు, బుజ్జమ్మ నీ కళ్ళకు చీకటి ఆవహించింది, ఇక నీ ముందు ఉన్న వెలుగుని నువ్వు చూడలేకపోతున్నావు, ఇక నీ పక్కన ఉన్నది అసలు నిజం కాదు, ఇక నీ ముందు ఉన్నది అబద్ధము కాదు, కాబట్టి నువ్వు ఈ రెండింటినీ సత్యమేదో అసత్యమేదో గ్రహించలేకపోతున్నావు. ఇక నువ్వు చిక్కుముడిలో చిక్కుకుపోయాను అని అనుకుంటున్నావు, కానీ ఆ చిక్కుముడిని విప్పేది అక్షర మాత్రమే అని ఆవిడ అంటుంది. ఇక వెంటనే బుజ్జమ్మ, మీకేమీ తెలియదండి అని అంటుంది. ఇక నాకు అంతా తెలుసు, నువ్వే చెప్తున్నావు కదా, నువ్వు కొలుస్తున్న అమ్మవారే చూస్తున్నారు, అమ్మవారికి అన్నీ తెలుసు అని. ఇక మంచి జరగాలి అని చెప్పి తన కోరికను ఇక్కడ పెట్టి తను పూజ చేస్తుంది. ఇక ఆ అమ్మవారికి తెలియదా తను మంచి కూర్చుందో చెడుకు కూర్చుందో, కాబట్టి నీ అమ్మకి తెలిస్తే ఇది ఆపేస్తుంది కదా, నువ్వు కొలిచే అమ్మవారికి తెలుసు కాబట్టే ఇది ఆగిపోలేదు, కాబట్టి ఆమె చేసేది మంచి పనే కాబట్టి నువ్వు కూడా అది మంచి అని నమ్మి దాన్ని నిర్వర్తిస్తే నీ తల్లి ఆనందంగా ఉంటుంది, కాబట్టి నువ్వు నమ్ముకున్న దుర్గమ్మను కూడా నువ్వు నమ్మవా అని అంటుంది ఆవిడ. ఇక వెంటనే బుజ్జమ్మ, నమ్ముతాను అని అంటుంది. మరి ఇంకేంటి నీకు సందిగ్ధం కాబట్టి మనసులో ఉన్న ఆలోచనలన్నీ పక్కన పెట్టి ఇక తను కోరుకున్న మంచి జరగాలి అని చెప్పి ఇక పూజ జరిపించు సరేనా అని ఆవిడ అంటుంది. ఇక వెంటనే బుజ్జమ్మ కూడా అంటుంది. ఇక ఇది చూసిన శృతి, వామ్మో ఈవిడెవరు, కథ మొత్తం వేరేలా మార్చేస్తుంది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక బుజ్జమ్మ ఊ అనడంతో అందరూ కూడా చాలా సంతోషంగా ఇక అమ్మవారికి నమస్కరించుకుంటూ ఉంటారు. ఇక ఇదిలా ఉండగా మరోవైపు అక్కడే కూర్చున్న ఆవిడ, రాధమ్మ గారు, ఇక మీరు అన్నపూర్ణదేవికి ప్రసాదాలు చేశారు, మరి సంతాన లక్ష్మీదేవికి ప్రసాదాలు చేయరా అని అడుగుతుంది. ఇక వెంటనే రాధమ్మ, చేస్తానండి, ఎందుకు చేయను అని అంటుంది. ఇక వెంటనే అక్కడే కూర్చున్న ఆవిడ, మరి ఆవిడకి ప్రసాదాలు ఎలా చేయాలో మీకు తెలుసు కదా అని అంటుంది. తెలుసండి, పులుపు లేకుండా చేయాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్తుంది రాధమ్మ. ఇక ఈ మాటలు విన్న శృతి, దొరికింది నాకు ఒక పాయింట్, పులుపు లేకుండా చేయాలి కదా, నేను ఆ పులుపుని కలిపేస్తాను. ఇక ఇంతటితో పూజ ఆగిపోతుంది. ఇక అత్తయ్య ఒప్పుకున్నంత మాత్రాన నేను ఒప్పుకుంటానా, ఇక చెడగొడతాను అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది శృతి. ఇక ఇదిలా ఉండగా మరోవైపు అక్కడే కూర్చున్న అమ్మవారు, ఇక అక్షర నీకు ఏ భయం లేదు, ఇక నిదానంగా నువ్వు పూజ చేసుకో, ఇక శ్లోకం పాడు అని అంటుంది. నేనా, నాకేం రాదు కదా అని అక్షర అంటుంది. ఇక వెంటనే ఆవిడ, ఇక మంచి మనసుతో నువ్వు చేయాలని అనుకుంటున్నావు, ఆ అమ్మవారు కూడా నీ నోటి ద్వారా శ్లోకాన్ని వినాలి అనుకుంటున్నారు, కాబట్టి నువ్వు మొదలుపెట్టు అదే వస్తుంది అని చెప్పి ఆవిడ అంటుంది. ఇక వెంటనే అక్షర కూడా శ్లోకాన్ని మొదలు పెడుతుంది. ఇక వారందరూ కూడా పూజలో నిమగ్నమై ఉంటారు. ఇక ఇదే అదునుగా చూసుకుని ఇక శృతి చిన్నగా అక్కడి నుంచి ఇక ప్రసాదాలు చేసే రూమ్కి వెళ్తుంది. ఇక వంటగదిలోకి వెళ్ళి అక్కడే ఉన్న రాధమ్మతో ఇలా అంటుంది, మిమ్మల్ని అత్తయ్య గారు వాడని బియ్యం తీసుకురమ్మన్నారు అక్షింతలు కలపడానికి అని చెప్తుంది. ఇక వెంటనే రాధమ్మ, అమ్మ నేను ప్రసాదాలు చేస్తున్నాను కదా, కాబట్టి ఇక్కడ కుదరదు, ఇప్పుడు కుదరదు, ఇక స్టోర్ రూమ్లో వాడని బియ్యం బస్తాలు ఉన్నాయి కదా, అక్కడి నుంచి తీసుకువెళ్ళి ఇవ్వు అని అంటుంది. ఇక వెంటనే శృతి, అత్తయ్య గారు చెప్పింది మీకు, కాబట్టి మీ పని మీరు చేయండి, నీ పని నాకు చెప్పకు అని చెప్పి గట్టిగా గదమాయిస్తుంది శృతి. ఇక వెంటనే రాధమ్మ కూడా సరేనమ్మా అని అంటుంది. ఇక రాధమ్మ అక్కడి నుంచి స్టోర్ రూమ్కి వెళ్ళిపోతుంది. ఇక శృతి, ఇక చూస్తా పులుపు లేకుండా నువ్వు ఎలా చేస్తావో, ఈ పూజని ఎలా చెడగొట్టాలో నాకు తెలుసు అని చెప్పి ఇక కబోర్డ్లో ఉండే చింతపండుని తీసుకుని ఇక బౌల్లో వేసుకుని వాటర్ పోసుకొని ఇక మిక్స్ చేస్తూ ఉంటుంది. ఇక ఆ చింతపండు రసాన్ని ఇక అలా తీసి ఆ ప్రసాదంలో కలపడానికి పోయడానికి చూస్తూ ఉన్న సమయంలో ఇక అక్కడే కూర్చున్న అమ్మవారు శృతి దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నావు అని అడుగుతారు. ఇక వెంటనే శృతి అటు ఇటు చూసుకొని, అయినా మీరెందుకు ఇక్కడికి వచ్చారు, మీరు అక్కడే ఉండాలి కదా, ఇక ఎక్కడికి పడితే అక్కడికి వచ్చేస్తారా,
మీరు అని అడుగుతుంది. ఇక నువ్వున్నావని వచ్చాను అని ఆవిడ చెప్తుంది. ఇక వెంటనే శృతి, నేనుంటే ఎక్కడికి పడితే అక్కడికి వస్తారా, ఉండండి అత్తయ్యకి చెప్తాను అని అంటుంది. సరే కానీ ఏం కలుపుతున్నావు అని అడుగుతుంది ఆవిడ. ఇక ఏం కలిపితే మీకెందుకు, అసలు మీరెందుకు వచ్చారు, పదండి అత్తయ్యకి చెప్తాను అని అంటుంది. అవునా, కలుపు కలుపు, నీకు అలవాటే కదా నువ్వు ఇలాంటివి చేయడం అని చెప్పి అంటుంది. సరే అత్తయ్య దగ్గరికి వెళ్దాం రా అని చెప్పి ఇక ఆవిడే శృతి చేయి పట్టుకొని ఇక పూజ దగ్గరికి తీసుకుని వెళ్తుంది. ఇక హఠాత్తుగా అమ్మవారు పూజలో కూర్చుని ఉంటారు. ఇక అది చూసిన శృతి, నా పక్కన ఉండాల్సిన ఆవిడ అక్కడ ఉందేంటి అని చెప్పి ఇక ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. ఇక వెంటనే శృతి, ఓ నేను భ్రమపడినట్టున్నాను, చా ఇలా కూడా భ్రమపడతారా అని చెప్పి, ఏదేమైనా సరే ఈసారి వెళ్ళి ఆ పాయసాన్ని నేను పులుపు చేయాలి, ఈ పూజ చెడిపోవాలి అనుకుని ఇక వంటగదిలోకి వెళ్ళి మళ్ళీ తను కలిపిన ఆ చింతపండు రసాన్ని ఆ పాయసంలో కలపడానికి ఇక పోస్తూ ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇక వెంటనే మళ్ళీ అమ్మవారు తన చెయ్యి పట్టుకుని ఆపుతారు. ఏం చేస్తున్నావు అని అడుగుతారు. మీకెందుకు అని అడుగుతుంది శృతి. ఇక వెంటనే అమ్మవారు ఇక కొట్టకుండానే శృతి చెంపలు రెండు చెల్లుమనిపిస్తూ ఉంటారు. ఇక శృతి, ఏం చేస్తున్నారు, నేను చచ్చిపోతాను, వదలండి వదలండి అని అంటూ ఉంటుంది. అలా అని కళ్ళు తెరవగానే ఇక అక్కడ ఆవిడ ఉండదు. ఇక శృతి, ఇదేంటి అసలు, నేను ఇంత భ్రమపడుతున్నాను, నేనేమైనా నిద్రపోతున్నానా ఏంటి, మరి దెబ్బలు మాత్రం నిజంగానే తిన్నట్టుగా ఉంది, నొప్పిగా ఉంది అని చెప్పి శృతి అనుకుంటుంది. సరే ఏదేమైనా అయింది, ఈసారి మాత్రం తప్పకుండా చెయ్యాలి అని చెప్పి మళ్ళీ పోయబోతుంది. ఇక తను అలా కలపడానికి తన చెయ్యి అసలు ముందుకు రాదు. ఇక ఎవరో పట్టుకున్నట్టుగా ఆపేస్తున్నట్టుగా ఉంటుంది. ఇక శృతిని, ఏం చేస్తున్నావు అని చెప్పి మళ్ళీ ఆ మాటలే వినబడి మళ్ళీ శృతిని ఇక బాగా కొడుతుంది అమ్మవారు. ఇక శృతి తట్టుకోలేక అత్తయ్య అని పిలుస్తుంది. ఇక చివరికి శృతి గబగబా వెళ్ళి ఇక పూజ దగ్గరికి వెళ్ళేసరికి ఇక్కడ అమ్మవారు అక్కడ కూర్చునే ఉంటారు. ఇదేంటి, నాకేం అర్థం కావడం లేదు, అసలు ఏం జరుగుతుంది, నేను నిజంగానే దెబ్బలు తింటున్నాను, కానీ అక్కడ చూస్తే ఆవిడ ఉండటం లేదు, ఆవిడ ఇక్కడ ఉంటుంది. సరే ఏం జరిగినా ఇదొక్కసారి లాస్ట్ టైం ప్రయత్నిస్తాను అని చెప్పి ఇక మళ్ళీ వంటగదిలోకి వెళ్ళడానికి చూస్తుంది. ఇక అక్కడ వంటగదిలో స్టవ్ దగ్గరే ఆవిడ నించుని ఉంటుంది. రా శృతి అని పిలుస్తుంది. అమ్మో నేను రాను అంటుంది. ఇక నువ్వు రావాల్సింది అని చెప్పి ఇక శృతి రాకుండానే శృతిని తన దగ్గరికి తీసుకువెళ్తుంది అమ్మవారు. ఇక శృతిని ఇక కొడుతూనే ఉంటుంది. ఇక అత్తయ్య అని చెప్పి పిలవగానే ఇక ఆవిడ వదిలేస్తుంది. ఇక గబగబా శృతి మళ్ళీ వాళ్ళ అత్తయ్య దగ్గరికి వెళ్ళి నిల్చుంటుంది. మళ్ళీ అక్కడ అమ్మవారు ఉంటారు. ఇక ఇంకోసారి ట్రై చేద్దామని వెళ్ళేలోపు ఇక అక్కడికి రాధమ్మ వచ్చేస్తుంది. ఓహో వచ్చేసారా, కాస్త ముందైనా రావాల్సింది, నాకు దెబ్బలైనా తప్పేవి అని శృతి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఏంటమ్మా అలా ఉన్నావని చెప్పి రాధమ్మ అడుగుతుంది. ఏం లేదు అని చెప్పి ఇక అక్కడి నుంచి శృతి పూజ దగ్గరికి వెళ్తుంది. అసలు ఏం జరుగుతుందో అని చెప్పి ఇక ఆలోచిస్తూ ఉంటుంది శృతి. కానీ ఏ పని చేయలేకపోయాను, ఈ పూజను ఆపలేకపోయాను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలో పూజ సమాప్తం అవుతుంది. ఇక అక్షర లేచి హారతి ఇస్తుంది. ఇక హారతిని అందరూ తీసుకుంటారు. ఇక ఆ తర్వాత నేను వెళ్ళొస్తానమ్మా, నేను వచ్చిన పని అయిపోయింది అని చెప్పి ఆవిడ అంటుంది. ఇక ఇంతలోనే రాధమ్మ ప్రసాదం తీసుకుని వస్తుంది. రుచి చాలా బాగుంది అని చెప్పి అమ్మవారు అంటుంది. ఈవిడికి ఎలా తెలిసింది అని అందరూ కూడా ఆవిడ వైపు చూస్తూ ఉంటే, అంటే నేను చూడగానే చెప్పేయగలను అది ఎలా ఉందో అని చెప్పి ఆవిడ అంటుంది. ఇక నేను వెళ్ళొస్తాను అని చెప్పి ఆవిడ అంటే, ఇక అక్షర మీరు ముత్తైదువుగా వచ్చారు, ఇక నేను అమ్మవారికి పెట్టిన మొదటి చీరని వాయనంగా తీసుకుని వెళ్ళండి అని చెప్పి అక్షర అంటుంది. ఇక వెంటనే ఆవిడ మనసులో ఇలా అనుకుంటుంది, అందరూ నా దగ్గర పెట్టి చీరలు ఇక అందరికీ పంచుతారు, కానీ నువ్వు మాత్రం నా దగ్గరే పెట్టి నాకే ఇస్తాను అంటున్నావు, ఇక ఇవ్వు అని మనసులో అనుకుంటుంది. ఇక ఆ చీరను అమ్మవారికి సమర్పిస్తుంది అక్షర. ఇక ఇదిలా ఉండగా మరోవైపు పురందరి ఆటోలో ఇక వీళ్ళ ఇంటికి వస్తూ ఉంటుంది. ఇక ఇంతటితో ఈ ఎపిసోడ్ ముగుస్తుంది. ఇక చూద్దాం ఫ్రెండ్స్, మరి ఇక రానున్న రోజుల్లో అమ్మవారు శృతిని ఏం చేయబోతున్నారు అనేది. ఇక ఇవన్నీ కూడా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.